నా పేరు రాజేంద్ర. నేను వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసు. చిన్నగా రెండే మాట్లాడతాం. మనం ఎందుకు ఓడిపోయాం? కార్యకర్తలు పట్టించుకోలే పనికిరాని నా కొడుకులు, మన పార్టీ వాళ్ళు, లీడర్స్, మన భరత్ గారు కానీ, సింధిల్ గారు కానీ, ఇంకోటి ఇంకోటి కానీ, వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. వీని పక్కలో ఉండేవి నా కొట్లందా మొగోళ్ళు. 10-15 ఏళ్ళ నీకు కూడా ఉంటే మరి నా ఉద్యోగం నేను మాట్లాడకూడదు. ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్ గేమ్ చేస్తే టోటల్ స్టేట్ మొత్తం జగన్ అన్న దగ్గర ఇంకా సజ్జలు, జొన్నలు, రాగులు మొత్తం టోటల్ గా. నా బాధ ఏమరంటే ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, ఒక పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత పనులు చేసింటే కుప్పం వెళ్ళిపోయినావు. నీ పేరు చెప్పా, కుప్పమన్నావు. నిన్ను నమ్ముకున్న కొడుకులు ఏం కావాలి ఇప్పుడు? మేం చచ్చిపోవాలన్నాడా? ఏయ్, నీకు ప్లస్ ఉంది, ప్లస్ కాదు నీకు మైనస్ ఉంది, మా ప్లస్ ఉంది. ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవడు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము నువ్వు బాగా అనవసరం గొడవలు పెట్టి అనవసరమైన పంచాయతీ పెట్టుకుని అనవసరంగా తిని 600 కేజీల కేకలు ఇప్పుడు కట్ చేస్తూ కేకని అయితే పంచాయతీ నిజమైన కార్యకర్తలను నమ్మలేదు. దొంగ నా కొడుకులను పక్కలో పెట్టుకుని దొంగ అయిపోతే నువ్వు నిన్ను నమ్మిన దేవుడు నమ్మలేను. 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు పీకింది ఏమిలే మాకి కార్యకర్తలకి. ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడే కూడా టైం లేదు నీకు. ఏమే, సరే చూద్దామ్మ, ఇది నీ బతుకు. అధికారం ఉంది కదా అని అహంకారం పడితే ఇలా ఉంటుందన్నా, ఖచ్చితంగా తండ. మనిషికి విలువిచ్చే నేర్చుకో. ఇంకా నేర్చుకుంటావు నువ్వు పంచాయతీ యాంటీ రాజకీయాలు. నీ పార్టీలో ఉండే వాళ్ళకి నువ్వే బోర్డునామలు పెట్టేది, నీకు వాళ్ళ బోర్డునామలు పెట్టేది. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, ఇది పంచాయతీలు. మీ మనుషులు కాదా? పనికి రాని మొత్తం కూడా పెట్టుకుంటుంది, పనికి వచ్చే మొత్తం పక్కడి. నువ్వు 10 ఓట్లు ఏపి చేయతే నా కొడుకు కేశారు నీకు, 5 ఓట్లు లేని నా కొడుకు లెలిన్ సెట్ వేసుకుంటే నా కొడుకు కలెక్షన్ కింగ్ నీకు. మేమేదో విలేజ్ ఇంకేదైనా మా ప్రాబ్లం మేము వస్తే అసలు పట్టించుకోవు, సెటిల్మెంట్ చేసుకో, ఏమో చేసుకో అంటావు. నేను లోకల్ చిన్న ప్రాబ్లం వచ్చింది ఎదుర్కొస్తే ఏ సెటిల్మెంట్ వేసుకో, యో సెటిల్మెంట్ వేసుకోయా. అదే నీ ప్రాబ్లం వస్తే రాప బిండిగా లక్ష్మీపూర్ మణిగా కూడా అంటే బిండిగరా. మాకేం వచ్చే ఇక్కడ నాకు ఎన్ని కసాకు వస్తుంది? నువ్వు ఎంత ఆలోచించినావు? మనిషా నువ్వు? నాకు అర్థం కాలేదు. నేను నమ్ముకొని 15 ఏళ్ళు పని చేసినమ్మా. అనుకోవచ్చు ఇన్ని రోజులు మనదేమన్నా బాగుండ్రీ, ఇప్పుడు మనం చటమార్త విషయం నువ్వు చేసిన పొరపాట్లో చెప్పేకొస్తే కూడా నువ్వు వినే పొజిషన్లో లేదు. నీకు అహంకారం మెరకెక్కేసింది. నీకు ఒకడే ఒక దిక్కు నీ కొడుకు, నీ ముద్దల కొడుకు. వాడు టోటల్ గా ఇక లక్ష్మీపురం ఉండే వాళ్ళకి అందరికి ఫోన్ చేసి గింజుకొని అడుక్కుంటా ఉన్నావు అంటే నీ బతికేమే? నువ్వు చేసిన తప్పు కాదు, తప్పు లేకపోతే ఆడుకుంటావు నువ్వు. ఇప్పుడు నేను ఉండా, ఏ తప్పు చేయలే, నన్నెవరన్నా మాట్లాడరా టీడీపీ వాళ్ళు, నా మీద గొడవకు వచ్చిరా, నా ఇంటి మీద పొటాసు కూడా కాల్చలేదు. న్యాయం అంటే అట్టుండల్ల, అది లెక్క సార్. ఏ మనసులో మీరు అనవసరం మొత్తం స్టేట్ మొత్తము నమ్ముకున్న కార్యకర్తలు ముంచేసి నా కొడుకులు మీరు బాగా సంపాదించుకొని మీరు బయట మేము మాత్రం ఇది కూర్చొని అవమానం పాలయ్యి మేము ఆడిపోవాలి. మా దగ్గర డబ్బు లేదురా, మేము ఎవరిని ముంచలేదు, మేము ఏం మోసం చేయలేదు, ఎవరిని మోసలేదు. అర్థమవుతుందా చెప్పడానికి? ఈ వీడియో చూసాం కదా అర్థమవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ పేషెంట్ ఎవడవుడు వాడు బాధపడి పేద ఒకటి మమ్మల్ని మీరు ఎక్కడ పోతారు రా, ఎవరా ఉండరు మీరు? ఏ రూలింగ్ ఉన్నప్పుడు తెలియదు మీరు రా, మేము ముట్టలేదురా. ఇప్పుడు తిరిగా పార్టీకి నిలబడి పనిచేస్తే పార్టీ ఓడిపోతే అండగా ఉండాల్సిన మీరే దొంగ నా కొడుకుల మాకు వెళ్ళిపోతే మేమేం? మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఎస్. నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను.
నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేమనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసినా, నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగ సిద్ధలే మేము, చచ్చిపోరా. ఏమైనా ఉండు, ఒక లీడర్ పరిగెత్తి పొడి కార్యకర్త మనుషులుగా బతకండి ఫస్ట్. ఎందుకంటే నీ లక్షలు నీ కోట్లను ఆతపట్టేకి 10 మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా ఊర్లోపల. అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో మనకు అయిన మనుషులు ఎవరు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళు అది ఫస్ట్ చూసుకోవాల. అది చూసుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఊరికి 10 మందిని కాపాడుకుంటా నువ్వు ఈరోజు ఎటువంటి నువ్వు చేసిందేమే? ఏ 5 వస్తా, ఏ 2 వస్తా, ఏ వెళ్ళొస్తా, దానికి విలువ లేదా మనిషి? ఏమనే ఓ వాడు పెద్ద కొడుకువాడు వాడు, నేను నీ కూడా ఉండి నీకు అన్ని చేసి 2-3 ఏళ్ళు నీకు ఏం కావాలని చూస్తుంది. నాది ఒక సమస్య, నీ సమస్యకి ఎప్పుడు రానిలే, ఎప్పుడు సమస్య కాదు అది. మా ఊర్లో సమస్యను వస్తే మనీ చెప్పు అంటావు అంటే వాడెంత పిల్ల, నా కొడుకు వాడు, నా కొడుకు అంత వయసు ఉంది, వాళ్ళ అప్పుడు నేను ఫ్రెండ్షిప్. మనీ చెప్పు అంటావు అంటే నీకు ఎంత నిమ్మెక్కింటే ఎట్లా మాట్లాడదా నువ్వు మనుషుల్ని? అన్నా 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 నమ్మితిని ఇప్పుడు నన్ను కొడితే ఎవరు దిక్కుడా? నీ చింతకండి మనిషే కదా, నన్ను కొడితే ఇప్పుడు ఎవరు దిక్కు? చెప్పనా నీకు సేఫ్టీ? ఇదో డబ్బులు ఉంది బాగా పరచుకుంటే ఎత్తుకుపోయి ఏడ కూర్చుండేమో చేస్తా ఉండవు. నేనేం చేయాలి ఇప్పుడు నిన్ను నమ్ముకునే? వెళ్ళిపో. మనుషులు నమ్మాలి నా ఫస్ట్. ఎవడు మనకు అయినోడు కాను నేను ఏమో అంటుంటే మన ఎప్పుడు ఎలక్షన్లో అంతా నా కొడుకులే వాళ్ళు, తక్కువ నా కొడుకులు కాదని చెప్పేసి ఏమన్నా తిరుగుతు పిల్లలు కొడుతూ 2 కేజీలు మటన్ నుంచి పంపిస్తాం మీ ఇంటికి. వెళ్ళిపోడులే ఏం బా, ఏమన్నా చేయంటే నా ఇంటి దగ్గర నా బిడ్డలాగా పెంచుకున్నా, మంచి కోడి పుంజను కోసి నీకు భోజనం పెడితే ఎరపడకలా? ఎప్పుడు అడ్డం ఆడకుండా నువ్వేం చేయడానికి ఊమనుకోండి ఎరపడకలా? నా నోట్లో మాట్లాడి వస్తుందో నేను ఎట్లా నా కొడుకో మీకు బాగా తెలుసు. దీనికి పైన నీ చరిత్ర క్లోజ్. ఊరికెందుకు రామాయణం? నాకు తెలిసి సుధీరానికి నా వస్తే గినా ఉప్పానికి ఏమైనా అంతో ఇంతో మర్యాద ఉంటుందేమో. నువ్వు ఆ భరత్ గాడు ఉండే నా కొడుకులు మొత్తం టోటల్ గా కలయికను చూసుకుంటారు, కార్యకర్తను వదిలేస్తే ఏమి ప్రయోజనం లేదు. నేను ఇంకా ఎవనికి పెద్ద మిమ్మల్ని నమ్మా, మీరు ఇప్పుడు పరిగెత్తేస్త్రి మనుషుల మీరు నాకు అర్థం కట్టు. యా నా కొడుకు నమ్మినదే బతుకు, మాకు నా బతుకు మేమే, నా బతుకులే ఇంత. దీనికి పైన మారి కరెక్ట్ గా మనకు అయిన మనుషులు ఎవరన్నా చూసుకుని ఇక్కడి నుంచి బేస్ చేసుకుంటూ బతికేన బతుకన్నా లేదనే నీ కర్మ. నేను చెప్పా, ఖచ్చితంగా ఉండ చాలా దరిద్రంగా చేస్తారు మీరు. ఏడు నుండి దాన్ని ఆడ తీసుకొస్తే ఏడు నుండి వచ్చే పార్టీ 150 సీట్లు వైభవంగా ఉండే ప్రతి నా కొడుకు జనాలను కడుపున పోపించి 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 లాస్ట్కి బ్లేమ్ చేయండి. దాముకునే దాకా వస్తుంది కదనరా దరిద్రులారా, నేను దాముకోనరా, నేనేం తప్పు చేయలే, నేను దాముకోను. పులి పులి లేక ఉంటుంది ఇప్పుడు కానీ ఖచ్చితంగా డౌట్ ఏం లేదు. ఎందుకంటే నా కష్టం తింటుండ, ఏముని ఆమర్చలే, ఏముని గలాటి పెట్టలే, ఏముని కుట్లే, ఏమి చేయలే. ప్రతి కార్యకర్త అలా ఉండింటే నిజాయితీగా బతికింటే ఈరోజు బతికేందుకు వస్తున్నారా? పార్టీని మొత్తం నాశనం చేస్తున్నారు కొడుకులు మీరు.